हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मंच वीडियो तो मैं मुंकोचा मेम विजिट प्लेसेस मरों प्लेस पेर वे मणिकरण। मन की मणिकरण कुल्लू नुंची मनाली की वेल्ले दारी कनिपिस्तुंदी। मणिकरण स्पेशालिटी अंटे वेड़ी नीटी की इधी मरों पेर चेप्पोचु। वेड़ी नीरु अंटे मन इप्पटिवरकी इला पर्वताल चूसिना इक्कड़ चल्ल नीलु ऐस वाटर अलांटिवी चूस्तू उंटामु। बट इक्कड़ चूसे सरिकी मन की वेड़ी वेड़ी नीलु पोगतो वेड़ी नीलु एंत वेड़ी नीलु अंटे मन ग्रीजर लो हीटर तो पेट्टुकुंटे एंत वेड़ी अवुतायो अंत वेड़ी नीरु चूसिनारा एला मरुगुतुन्नायो वाटर। सो इक्कड़ 88 सेंटीग्रेड्स नुंची 94 सेंटीग्रेड्स मध्यलो वेड़ी नीलु उंटाई। ई वेड़ी नीळ्ळ महिम एंटी अंटे मनकि स्वयंगा शिव पार्वतुलु चेसिन महिम अनि कूडा चेप्पवच्चु। सो ई प्लेस नि नेनु चूडडानिकि वेल्लिनप्पुडु चाला चाला हैपीगा एक्साइटिंगगा वेल्लि चूडडं जरिगिंदि। एंदुकंटे मनं रियल गा एप्पुडु कूडा वेड़ी नीळ्ळ समुद्रंलो अंटे पारे नीळ्ळल्लो कनिपिंचडं एंटी अनि नेने आश्चर्यपोयानु। सो अलांटि प्लेस नि मी अंदरिकि चूपिंचडानिकि ई वीडियोनि पोस्ट चेस्तुन्नानु फ्रेंड्स। सो ఇక్కడొక చిన్న స్టోరీ ఉంది, ఆ స్టోరీని నా స్టైల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను। సో ఈ మణికరణ్ అనే పేరుని మన వినడంలోనే మనకి కొంచెం సంస్కృత అంటే సంస్కృతంలో వినడం జరుగుతుంది, సంస్కృత వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది। మణి అంటే ఆభరణం, కరణ్ అంటే చెవి దుద్ది అంటే కమ్మ। సో ఈ మణికరణ్ ఈ చెవికి అంటే ఒక బంగారు కమ్మకి సంబంధించిన స్టోరీ అన్నట్టు। సో ఇప్పుడు మనం ఇక్కడ స్టోరీ ఏంటి అంటే శివపార్వతులు 11,000 సంవత్సరాల క్రితం ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు ఈ పర్వతాలపైన। సో ఈ తపస్సు చేసిన తర్వాత పార్వతీదేవి ఆ పర్వతాలను చూడడానికి వెళ్ళినప్పుడు తన కమ్మ జారిపోయి పడిపోతుంది కింద పాతాళంలో, పాతాళ లోకంలో పడిపోతుంది। పడిపోయిన సమయంలో తను వచ్చి తన భర్తకి శివుడికి చెప్తుంది ఇలా నా కమ్మ పడిపోయింది అని। అప్పుడు శివుడు వెళ్లి అందరికి తన భక్తులందరికీ చెప్తాడు వెతికి చూడండి ఆ కమ్మని అని। బట్ అది దొరకదు, దొరకకపోయేసరికి లాస్ట్ కి ఎక్కడ ఉందో అని చూస్తే కింద పాతాళ లోకంలో శేషనాగ దేవుడి దగ్గర ఉందని తెలుస్తుంది। అప్పుడు శివుడు వెళ్లి భక్తులతో అడిగిస్తే శేషనాగుడు ఇవ్వడన్నమాట। సో అప్పుడు శివుడికి కోపం వచ్చి మూడో కన్ను నేత్రాన్ని తెరిచి చాలా ఉగ్రమైన రూపంలో చూపిస్తాడు, తన రూపాన్ని చూపిస్తాడు శేషనాగుడికి। అప్పుడు శేషనాగుడు దేవుడు తన ఉగ్రమైన రూపాన్ని చూసి భయపడిపోయి అక్కడి నుంచి పాతాళ లోకం నుంచి విసురుతాడనమాట ఏంటి ఆ కమ్మని। ఆ విసిరిన టైంలోనే ఒక చిన్న నీటి బుగ్గ కూడా కింది నుంచి పడుతుంది పైకి। అప్పుడు ఆ బుగ్గనే వేడి నీటి బుగ్గ అని కూడా అంటారు। సో అలా వచ్చిన ఆ నీటి చుక్క ఆ బుగ్గని ఇక్కడ మనకి వేడి నీళ్ళలాగా మనకి కనిపిస్తుంది, పారుతున్నాయి అన్నమాట ఈ పర్వతాల మధ్యలో। సో దీనికి అందుకనే మణికరణ్ అనే పేరు వచ్చింది। అలానే అందరూ కూడా ఈ పర్వతాలను విజిట్ చేయడము చూడడము, ఈ పర్వతాలకి మరో పేరు పార్వతీ వ్యాలీ అని కూడా అంటారు। ఆ పర్వతాలకి పక్కనే మనకి శివాలయం కూడా కనిపిస్తుంది। ఇప్పుడు మీరు చూసిన ఈ శివదేవుడు చూస్తున్నారు కదా, శివుడు నిల్చోని ఉన్న మొత్తం అక్కడ వేడి నీళ్ళు మరగడం, ఇలా గుడి అక్కడ ఆ పర్వతాల పక్కన గుడి కట్టి ఆ మధ్యలో కొన్ని నీళ్ళు వేడి నీళ్ళు అంటే భక్తులకి తెలియడానికని అలా కొంచెం స్పేస్లో వాళ్ళు కట్టించారనమాట, మనకి కనిపిస్తున్నాయి కదా। సో అందులోనే ఇక్కడ ఇక్కడ లంగర్ అని పెడతారని చెప్పాను కదా, ఫ్రీ భోజనం వీటి కోసం అని ఇక్కడ భోజనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది। పెద్ద పెద్ద కుండలల్లో పెట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఈ మరిగే నీళ్ళలోనే ఈ భోజనం అనేది తయారవుతుంది వాళ్ళకి అక్కడ। అలాగే వచ్చిన భక్తులందరూ కూడా చిన్న చిన్న బ్యాగ్లలో రైస్ ఉందన్నమాట, ఆ రైస్ని మనం కొనుక్కోవాలి, కొనుక్కొని దాంట్లో పెట్టి చూసినట్టయితే ఒక మనం దర్శనం చేసుకొని అక్కడంతా చూసే ఒక టైంలో ఒక 10-15 మినిట్స్లో ఆ చిన్న ప్యాకెట్ బట్టలో క్లాత్లో ఇస్తారు, అవి ఉడకడం జరుగుతుందన్నమాట। సో ఈ ప్లేస్కి ప్రత్యేకత ఇది వేడి నీళ్ళు, అంటే మనం ఇప్పటివరకు చూసి ఉండకపోవచ్చు, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసానండి। ఇలా చూస్తున్నారా ఎంత బాయిల్ అవుతున్నాయో, ఎంత వేడిగా ఉన్నాయంటే అంత వేడిగా ఉన్నాయి, చెప్పాలంటే కూడా నాకు చాలా వేడిగా ఉన్నాయి, టచ్ చేసి చూసే చాలా వేడిగా ఉన్నాయి, అందుకనే నేను మీకు సెంటీగ్రేడ్స్ ప్రకారం చెప్పాను। అండ్ అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా స్నానం చేస్తారు, స్నానం చేస్తే మనకు ఉన్న బాడీ పెయిన్స్ కానీ స్కిన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అని చెప్పారు। ఎందుకంటే దేవుడు చేసిన మహిమ కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడ ఎక్కడ ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తే కంపల్సరీ స్నానం చేస్తాము, బట్ ఇక్కడ ఇంకా స్పెషల్గా వేడి నీళ్ళు
చుట్టూరుగా మనకి చల్లగా మంచు ప్రదేశం ఉంటుంది. అలాంటి ప్లేస్ లో ఇలాంటి వేడి నీళ్లు రావడం అనేది చాలా గ్రేట్, చాలా దేవుడి మహిమ అని కూడా చెప్పవచ్చు. సో మేమైతే చాలా చాలా థ్రిల్ గా హ్యాపీగా ఎంత అసలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇదండి ఇక్కడ శివాలయం చూస్తున్నారు కదా మీరు, శివ పార్వతుల టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా సాంగ్స్ కూడా పెట్టారు దేవుడి పాటలు. కానీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు దేవుడి గుడిని చూడడం అంటే చాలా చాలా మంచి విశేషం అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళిన వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత కూడా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఈ వేడి నీళ్ళ ఫాగ్ అనేది మనకి తగులుతూ ఉంటుంది, ఆ పొగ అనేది మనకి తగులుతూ ఉన్నప్పుడు చల్ల ప్రదేశంలో ఆ వేడికి తగలడం వల్ల మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది, అదే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సో ఇలా చూడండి ఎలా పర్వతాలు అనేటివి కనిపిస్తున్నాయి, వాటర్ స్ప్రింగ్స్ అనేటివి. చాలా బాగుంది ఈ ప్లేస్ చూడడానికి కూడా. సో నాకు వీలైనంత మట్టుకి నేను ఈ వీడియోని తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేశానండి. సో మీ అందరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఈ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.